ఆశ్చర్యకరుడును మహిమోన్మతుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ప్రతీదినం మమ్ములను ప్రేమిస్తూ మాకిస్తున్న ఆరోగ్యము ఆయుషుల కొరకై స్తోత్రాలు ఈ క్రొత్త దినము కొరకై స్తోత్రాలు ఎంతోమంది మాకన్నా యోగ్యులు ఈ దినమును చూడలేక మరణించారు ఏ యోగ్యత లేకపోయినా మమ్ములను ప్రేమించి మాకిచ్చిన ఈ సమయమును బట్టి స్తోత్రాలు దేవా ఈ దినము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం మాకు అనుగ్రహించండి వాక్యము వింటున్న బిడ్డలలో బలహీనులను బలపరచండి రోగులను స్వస్థపరచండి హృదయం పగిలిన వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దృఢపరచండి కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానమును దయచేయండి ఆరోగ్యపరముగాను ఆర్థికముగాను కృంగిపోయిన వారిని లేవనెత్తండి ముఖ్యముగా రక్షణ లేక పాపములో నశిస్తున్న వారిని రక్షించండి వాక్యము ద్వారా మమ్ములను ప్రతీదినము నడిపించండి ప్రతి ఉదయం మీ సన్నిధానముతో మా జీవితాన్ని ప్రారంభించి రాత్రి పడకలయందు మీ సన్నిధితో ముగించే గొప్ప కృప అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా నవంబరు ఇరవై ఐదు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా రాత్రి వేళ క్షేమకరమైన విశ్రాంతిని తీసుకున్నారా మీ కుటుంబములోని పిల్లలు పెద్దలు ఎలా ఉన్నారు వారి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా వాతావరణ పరిస్థితులు మారాయి గనుక అనేకమంది జ్వరాలతో రొంపలతో తలభారముతో బాధపడుతూ ఉన్నారు జాగ్రత్త తగిన రీతిగా మనము వసతులను ఏర్పాటు చేసుకొనుట అది మేలు ప్రియులారా కుటుంబాలలో చక్కని వాక్య ధ్యానం ప్రార్థన ఉండుట ఈ కడవరి దినములలో ఎంతైనా మేలు ఎందుకంటే అపవాది ఏర్పరచబడిన వారిని సహితం లాగివేస్తున్న దినములు ఎక్కడ చూచిన సంఘాలలో కుటుంబాలలో అనేది కనబడుతుంది ఒకరి ఎడల ఒకరు ప్రేమరు చల్లారి అక్రమము పెరిగి ఎవరికి మట్టికి వారే నీతిమంతులమని తలంచుకుంటున్నారు ఇది అపవాది వేస్తున్న ముసుగు గనుక మీ ఆత్మీయ జీవితాలను ప్రభువు ఎదుట సరిచేసుకొని ఆయన రాకడకు సిద్ధపడాలని నా మనవి అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ఈ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొని వారు సబ్స్క్రైబు చేసుకొనండి అలాగనే వాక్యమును అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి ప్రభువు పరిచర్య నిమిత్తం ప్రార్థించండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ దేవుని వాక్యమును చదువుకుందాం పరమగీతముల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం ఎరుషలేము కుమార్తెలారా పొలములోని ఇర్ర్యలను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఈ లేఖనములో ప్రియురాలు తాను ఎరుషలేము కుమార్తెలను ఒక విషయములో బ్రతిమాలుకుంటూ ఉంది ఇదే రీతి వచనం మనము పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనములో కూడా ధ్యానించాం ఇవే మాటలు అక్కడ కూడా వ్రాయబడ్డాయి షోలమ్మితి అనబడుతున్న ఆ స్త్రీ తన ప్రియుడును తీసుకొని తల్లి ఇంటికి వచ్చింది వచ్చిన తరువాత ఎరుషలేములో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తెలు ఆమెను తన ప్రియుని యొద్ధ నుండి తొలగిస్తారేమో అని ఆ ఎరుషలేము కుమార్తెలను బ్రతిమాలుతుంది నన్ను ఆయన యొద్ధ నుండి లేపవద్దు నాకు నేనుగా లేచే వరకు నన్ను కలతపరచవద్దు అని పొలములోని ఇర్యలను బట్టి లేళ్లను బట్టి ప్రమాణము చేయుచున్నాను అంది లేళ్ళు అనేవి ఇర్రెలు అనేవి ఒకే జాతికి చెందినవి లేళ్ళు గాని ఇర్యలు కానీ దుప్పులు గాని జింకలు కానీ ఇవన్నీ ఒకే జాతికి చెందినవి అయితే తాను వీటిని బట్టి ప్రమాణము చేస్తుంది కారణమేమిటి అంటే ఇవి చాలా చురుకైనవి అతి వేగముగా పరిగెత్తగలిగినవి అంతేకాదు సుమ పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుడు మాట్లాడుతూ ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును అని పద్దెనిమిదవ కీర్తనలో కీర్తాలాపన చేశాడు సులోమోను మహారాజు సామెతల గ్రంథములో ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో స్త్రీని దుప్పిగా లేడిగా పోల్చి మాట్లాడాడు గనుక లేడి లేక దుప్పి ఇర్రే ఇవన్నీ కూడా చురుకైనవి అంతేకాకుండా అందరికీ ఇష్టమైన జీవులు అందును బట్టి వాటిని బట్టి ప్రమాణము చేస్తూ నేను లేచే వరకు నన్ను లేపవద్దు అని మాట్లాడుతుంది కారణమేమిటి అంటే తాను తన ప్రియుడితో గడుపుతున్నప్పుడు కొంతమంది అభ్యంతరపరచి అక్కడ నుండి ఆమెను బలవంతముగా తొలగించేవారు ఉన్నారు నేటి దినాలలో కూడా మనము మన ప్రభువైన యేసుతో సహవాసము చేస్తున్నప్పుడు దుష్టుడు ఏదో ఒక విధముగా మనల్ని ప్రభువు నుండి వేరు చేయాలని ప్రభువు నుండి దూరపరచాలని ప్రభువు సన్నిధానము నుండి మనలను లేపాలని రకరకములైన గలిబిలి చేస్తాడు రకరకములైన శోధన కలిగిస్తాడు రకరకములైన ఇబ్బందులు కలిగిస్తాడు అయితే వాటన్నిటినీ మనము లెక్క చేయకుండా ప్రభువుతో నిత్యము సహవాసము చేసినప్పుడు ప్రభువు మనలను బలపరుస్తాడు ఆయన సన్నిధానములో మనమెంతో యోగ్యులముగా నిలబడతాం ప్రియ సోదరుడా ప్రియ సోదరి నీవిప్పుడు ఎక్కడ ఉన్నావు షోలమ్మితి తన ప్రియుని యొద్ద ఉన్నట్టుగా నీవు మన ప్రియుడైన ఏసు యొద్ద యేసు నీతో ఉన్నాడా లేక నిన్ను ఏసు దగ్గర నుండి ఎవరైనా కలతపరచి నిన్ను అచ్చట నుండి తొలగించారేమో ఈరోజున ప్రభువుతో నీ సహవాసం లేదేమో ఆలోచించు ఎంతోమంది జీవితాలలో ఒకప్పుడు ప్రభువుతో వారి కొన్న సహవాసం ప్రభువుతో వారి కొన్నటువంటి ఆధ్యాత్మికమైన జీవితం నేడు లేక ప్రభువుకి దూరమైన వారు అనేకమంది ఉన్నారు గనుక ప్రియులారా ప్రభువుకి నీకు మధ్య ఏ అడ్డం నిలబడిందో ఎవరు నిన్ను కలతపరచి తొలగించారో ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రభువుని అత్తుకొని ఉండేదట్లుగా సిద్ధపడుట మనకు ఆశీర్వాదకరము అట్టి ఆధ్యాత్మికమైన జీవితాన్ని నేడు మనము కలిగి ప్రభు సన్నిధిలో జీవించుట మేలు అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాలము వేళ వాక్యము విన్న ప్రతీ బిడ్డను దీవించండి వారి కుటుంబములలో నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించండి బలహీనులను బలపరచండి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి మీరాకడకు సిద్ధపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయుండును గాక ఆమెన్ ఆమెన్ ప్రియులార అందరికీ వందనాలు